నమస్తే అండి, ఆమ్ డాక్టర్ లింగేశ్వర్, న్యూరాలజిస్ట్ అండ్ ప్రాణాలజిస్ట్. మీరు 1980 నుంచి 1989లో అంటే ఈ యొక్క 9 ఇయర్స్ 10 ఇయర్స్లో మీరు పుట్టి ఉంటే ఈ యొక్క 2020లో ఎలా ఉండబోతుంది మీ యొక్క లైఫ్ అనేది మనం ఒకసారి ప్రాక్టికల్గా మనం చూసుకున్నట్లయితే, ఫస్ట్ పాయింట్ 1980 నుంచి 1989 వరకు మీరు పుట్టారనుకుందాం. మీరు బేసిక్గా ఎవరైనా ఏ డేట్లో పుట్టినా నేను చెప్పే ఒక ఫార్మాట్ మీరు ఫాలో అప్ చేసుకుంటే మీ లైఫ్లో ఎలాంటి మైనస్ ఉంది, ఎలాంటి ప్లస్ ఉంది మీకే అర్థమవుతుంది. ఎలా అంటే, బేసిక్ పాయింట్ మీరు కొన్ని తెలుసుకోవాలి. వ్యక్తి పేరులో నంబర్స్ ఉంటాయి, ఒక విలువ. ఆ విలువలు ఎప్పుడు కూడా మనిషికి సంబంధించి 12 కానీ 16 కానీ 18 కానీ 21 కానీ 31 కానీ 39 కానీ 48 కానీ ఇలాంటి నెంబర్లు రాకూడదు టోటల్ నేమ్లో. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ పాయింట్ చూసుకున్నట్లయితే, మీరు సపోజ్ ఒక 14వ తారీఖు పుట్టారు, ఒక ఫిబ్రవరి నెలలో పుట్టారు, 1986లో పుట్టారు అనుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి కనుక ఈ టోటల్ నెంబర్ని యాడ్ చేసుకోండి. 14 × 5 = 2, 9 × 10 = 18, 1 = 24 వస్తుంది. అంటే 6 వస్తుంది, 2 + 4. అప్పుడు 5, 7 + 13 అంటే 4 వస్తుంది టోటల్ నెంబర్. అంటే 5/4 కాంబినేషన్ మీరు పుట్టినట్టు లెక్క. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 5, డిస్ట్ నెంబర్ వచ్చి 4. ఇది ఫిక్స్. దీంతో పాటుగా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కనుక, మీరు ప్రజెంట్ అంటే 2020లో ఎలా ఉంటుంది మీ లైఫ్ స్టైల్ అనే పాయింట్ తీసుకున్నట్లయితే, అప్పుడు ఏం చేయాలి కనుక, డిసెంబర్ ఉంది కదండి, ఇక్కడ మీ 14వ తారీఖు మీరు పుట్టింది, మీరు పుట్టిన నెల 2, ఈ యొక్క 4 డిస్ట్రీ ఉంది కదండి, 4 మొత్తం యాడ్ చేయండి. అప్పుడు 1 + 4 ఎంత? 5. ఇది ఒక 2, ఇది ఒక 4. అప్పుడు ఎంత అయింది? 5, 7, 4, 11. అంటే 2 వచ్చింది అనమాట. 2ని డిసప్పాయింట్మెంట్ నెంబర్, డిసప్పాయింట్మెంట్ నెంబర్, సాటిస్ఫాక్షన్ లేనటువంటి జీవితం, కష్టాలు ఎక్కువగా ఉంటాయి, సమస్యలు ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి కనుక, దీన్ని కమాండ్ చేసే శక్తి మనిషికి పేరు మాత్రమే ఉంటుంది అనమాట. సో అదే ఈ వ్యక్తికి సంబంధించి ముఖ్యంగా పేరులో, సపోజ్ ఉదాహరణ తీసుకుందాం, ఈ వ్యక్తికి మనకు రామరాజు తీసుకుందాం, RAMAJU ఈ వ్యక్తి పేరు. రామరాజు తీసుకుంటే మనకు 6 × 2 = 8, 1 × 1 = 8, 1 × 4 = 1, 1 × 1 = 6 అండి. సో టోటల్ వాల్యూ తీసుకుంటే 2, 3, 7, 8, 10, 11, 12, 1, 6, 18 అట్రఫ్లాప్ అండి. స్టార్టింగ్ చెప్పాను 18 నెంబర్ పేరులో వస్తే ఆ వ్యక్తికి ఎంత ప్రయత్నం చేస్తాడో, ఎంత మంచి స్థాయికి వెళ్ళాలనుకుంటాడో ఆయన ఆటోమేటిక్గా డౌన్ఫాల్ అవుతాడు, నో డౌట్ ఎట్ ఆల్. తనకు బ్రహ్మాండమైన టాలెంట్ ఉండి ఉండొచ్చు, తనకు అన్ని రకాల అంశాలలో అన్ని రకాలుగా మంచి ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళి ఉండొచ్చు, కానీ ఊహించిన విధంగా వ్యతిరేకమైన ఫలితాలతో కొట్టుమిట్టాడుతుండే జీవితం ఏర్పడుతుంది తప్ప సక్సెస్ఫుల్ లైఫ్ రానే రాదని అనడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఎందుకంటే ప్రతి మనిషికి టాలెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, కానీ ఎంతో కొంత అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం మిమ్మల్ని గుర్తించేటువంటి పేరులో ఉండాలి, ఆ పేరులో ఉన్న సంఖ్యాపరంలో ఉండాలి. ఎందుకంటే ప్రతి మనిషి పుడతాడు, కానీ పుట్టిన తర్వాత పుట్టిన తేదీని బట్టి గుర్తించరు కదా, ఆయన పేరుని బట్టి గుర్తిస్తారు. మీరు కావచ్చు, నేను కావచ్చు, సీఎం కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ చివరికి భగవంతుని కూడా పేరుతోనే మనం పరిచయం కావాలి. పేరే కదా సింపుల్గా తీసుకుంటే చేసేదేం లేదు, కానీ మీ పేరు మీదనే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఆ పేరులో విలువ మీ జీవితాన్ని శాసిస్తున్న విషయం గుర్తించండి. సో ఇలాంటి 18 నెంబర్ ఉన్నప్పుడు తప్పనిసరిగా మీరు నేమ్ సరి చేసుకోవాలి. అప్పుడు సరి చేసుకున్నప్పుడు ఆ నేమ్ ఈ యొక్క 2వ నెంబర్ని కాస్త కాంపిటేటివ్ లెవెల్కి తీసుకెళ్తుంది. అదే 2 నెంబర్ వాళ్ళకి కూడా అద్భుతమైనటువంటి సక్సెస్ రేట్ చూడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు డెస్టినీ నెంబర్ 4 ఉంది కదండి, ఈ యొక్క 5 and 4, ఈ రెండు మనకు ఒక నిజంగా ఒక ఆయుధాలు మనిషికి. సో ఆ ఆయుధాలను మనం ఇంకా ఇక్కడ పేరులో కనుక నిర్లిప్తం చేసుకోగలిగితే, దాంట్లో ఇంప్రూవ్ చేసుకోగలిగితే తప్పకుండా అద్భుతమైన మార్పులు చూడొచ్చు. అది ఎలా అంటే కనుక సింపుల్, ఇక్కడ 18 వచ్చిందండి. 18 అంటే మనకు 5 నెంబర్ ఉంటే 23 వస్తుంది, అంటే డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ వచ్చేస్తుంది. సో అప్పుడు ఏం చేయాలి కనుక, 5 కావాలి అంటే కనుక ఆటోమేటిక్గా రామరాజులో ఒక జే అదనంగా చేర్చుకుని ఒక ఎం అదనంగా చేర్చుకున్నాం అనుకోండి, ఎం అంటే విలువ 4 వస్తుంది, జే అంటే విలువ 1 వస్తుంది, 4×5 = 23 అవుతుంది. ఇలా ఈ పేరుని సంతకం చేయడం నేర్చుకోవాలి. సంతకం చేసే విధానంలో కూడా కొన్ని ప్రెడిక్షన్స్ ఉంటాయి. 6ని ఎలా రాయాలి, అదేవిధంగా సంతకం క్రాస్గా పైకి వెళ్ళే విధంగా రాయాలి, ఆ సంతకం కింద డీ కోడ్స్ వేయచ్చా వద్దా, డిజైన్ వేయచ్చా వేయకూడదా, ప్లస్ ఈ డేటా బట్టి పుట్టాం కనుక 14 మన రిలేషన్షిప్లో మ్యారేజ్ చేసుకోవచ్చా చేసుకోకూడదా, జన్మస్థానంలో ఉంటే బాగుంటుంది, ఇతర ప్రాంతాలకు వెళితే బాగుంటుందా, మనం ఓన్గా వ్యాపారం చేస్తే మంచిదా, పార్ట్నర్షిప్ వ్యాపారం చేస్తే మంచిదా, ఒకరు ఉద్యోగం చేస్తే సక్సెస్ అవుతుందా, లేకపోతే గవర్నమెంట్ జాబ్ వస్తుందా రాదా. సో ఇలాంటివన్నీ కూడా ఈ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా వితిన్ మినిట్స్ లో మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. అది ఎందుకు, అది ఎలా తెలుసుకుంటారు కనుక, న్యూమరో గ్రిడ్ అంటారండి.
ఇలా వస్తుందన్నమాట. ఈ తొమ్మిది గలలో మన డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే మనకు జాబ్ వస్తుందా లేదా, మన ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంటుంది, మన పిల్లలు ఎంతమంది ఉంటారు, మన భవిష్యత్తు ఎలా ఉంటుంది, మనకు ఆస్తులు ఏర్పాటు చేసే ఆ శక్తి మనకు వస్తుందా రాదా, వీటన్నిటికీ ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, ఏ నెంబర్ లేదు ఆ నెంబర్ని ఎలా ఇన్పుట్ చేసుకోవాలి, అవన్నీ ఈ పేరు ద్వారా మనం పూరించుకోవచ్చు, దాన్ని ఫిల్ చేసుకోవచ్చు. అదే న్యూమరాలజీలో ఉన్న గొప్పతనం. ఇలా 1980 నుంచి 89 వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా కావచ్చు, మీ యొక్క డిస్ట్రిక్ట్ నెంబర్ని బేస్ చేసుకుని మీ నేమ్లో కొన్ని మార్పులు కనుక చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి మార్పులు ఖచ్చితంగా లీడ్ చేయొచ్చు, అందులో ఏమాత్రం సందేహం అయితే లేదు. సో ఈ యొక్క అవకాశం ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలియజేయండి. సబ్స్క్రైబ్ బటన్ ఒక మీకు బెల్ ఐకాన్ ఒకసారి ప్రెస్ చేస్తే తప్పకుండా నేను చెప్పే ప్రతి వీడియో కూడా మీకు చేరుతుంది. దయచేసి 10 మందికి షేర్ చేస్తే ఏ ఒక్కరు తెలుసుకుని సక్సెస్ అయినా కూడా ఆ హెల్ప్ మీరు చేసిన వాడు అతని విషయం గుర్తించండి. పేరు బాగుంటే జీవితం బాగుంటుంది. సో మరొకసారి నా యొక్క వీడియో వీక్షించినందుకు మీరు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.